हाय फ्रेंड्स, रुचिकरमैन वंटलकु स्वागतम। ई रोजु मनं तेलुसुकोबोये रेसिपी पेरु गोंगूरतो पच्चडिनी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। इदि एंतो हेल्दी अंडि। इदि तिनडं वल्ल ऐरन् बागा वस्तुंदि। मीरु कूडा मी इंट्लो प्रिपेर चेसुकोनि एला वच्चिंदो कामेंट्स रूपंलो माकु तेलियजेयंडि। इदि एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। मुंदुगा स्टव् पै ओक बौल पेट्टुकोनि अंदुलो ऑयल नि वेसुकोवालि। अलागे కొద్దిగా జీలకర్ర మరియు ఒక 10 నుంచి 12 వరకు పచ్చి మిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 5-6 వెల్లిపాయల్ని కూడా వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి। ఇలా వేసుకొని కింది నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత దానిపై ఒక మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। ఉడికిన తర్వాత కూర అంతా దగ్గరికి అయిపోయి ఇలా అవుతుంది। ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో రుచికి సరిపడినంత salt ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక మూత పెట్టి మరల 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఆ మిశ్రమాన్నంతా అందులో వేసుకొని ఇలా వీడియోలో చూసిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి ఈ మిశ్రమాన్నంతా తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో పోపుకు సరిపడినంత ఆయిల్ ని వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా మినుములు మినపప్పు వేసుకోవాలి। తర్వాత కొన్ని ఎండు మిరపకాయలు 2-3 కరివేపాకులు కూడా వేసుకొని తర్వాత చివరిగా 1/2 టీస్పూన్ పసుపును వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో పోపు పెట్టుకోవాలి। అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది। దీన్ని పుంటికూర అని కూడా అంటారు। ఇది పిల్లలకు పెడితే చాలా హెల్తీ అండి। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।